చూస్తూ ఉంటాము అది సమాహార కాలంలో భాగంగా ఉంటుంది ఇప్పుడు మాకు సంబంధించి అయితే నేను ఇంతకు ముందు ఉన్న బడిలో విందన చేత కవిత్వం రాయించేటువంటి వాడు పాటలు రాయనందుకు అందరం చేయిస్తున్నాం కాకుండా ఎట్లా చేసేది సార్ పాఠశాల గమనించమన్నారు కదా ఎట్లా చేసేది దాదాపుగా 6 నుంచి 10 తరగతి వరకు ఉన్నటువంటి సృజనాత్మక సామర్థ్యంలో ప్రశంస సామర్థ్యంలో పిల్లల చేత చేయించమని చెప్పేసి ఉంటుంటది ఊరి మీదనో బడి మీదనో లేదా గుడి మీదనో వాగు మీదనో చెరువు మీదనో చెట్టు మీదనో అమ్మో నాన్నో గురువో వీళ్ళ మీద కవిత్వం రాసుకురమ్మని చెప్పేసి మనకు వస్తువులుగా ఇవ్వడం జరిగింది వాటి మీద రాసుకురమ్మంటే ఎవరి దృష్టికోణం వాళ్ళది రాయమన్నది అమ్మ మీదనే కానీ ఎవల ఆలోచన పరిధిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి భాష సంపదను బట్టి అంటే భాష మీద ఉన్నటువంటి పట్టును బట్టి అభివ్యక్తీకరణ చేసుకొస్తూ ఉంటారు అట్లాంటి రాసుకొచ్చిన పిల్లల చేత ఇక్కడ ప్రదర్శింపజేసేది